హాయ్ అండి వెల్కమ్ టు చందుదియన్ బ్లాగ్స్ ఈ రోజుటి బ్లాగ్లో అందరికీ ముఖ్యంగా హౌస్ వైఫ్కి మాత్రం యూజ్ అయ్యే కిచెన్ టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అందరింట్లో జనరల్గా మిక్సర్ గ్రైండర్ అనేది ఉంటుంది ప్రతి ఇంట్లో కామన్ కదండి ఇప్పుడు సో దాన్ని మనం కడిగేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము అండ్ దాన్ని డీప్ క్లీనింగ్ అనేది మనం చెయ్యం కదా వీటిని డీప్ క్లీనింగ్ చేయకపోతే ఎక్కువ కాలం మనకి మన్నికకు రావు ఎందుకంటే మిక్సీ జార్స్ అనేవి చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తూ కాస్ట్లీ కాస్ట్లీవి కొంటూ ఉంటాం కదండి ఇవి కనీసం మనకి టెన్ ఇయర్స్ అయినా వర్క్ అవ్వాలి అంటే రిపేర్ రాకుండా సర్వీస్ ఇవ్వాలి సో అలా కాకుండా ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ అనేది చేయాలండి ఎందుకంటే ఇలా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా కదా రబ్బర్ బెల్ట్స్ అనేవి సో ఆ రబ్బర్ బెల్ట్స్కి చూస్తున్నారు కదా క్యాబ్స్ అనేవి ఎంత ఎల్లోయిష్గా అయిపోయాయో అండ్ రబ్బర్ బెల్ట్స్ కూడా కొంచెం టైట్గా ఉండేవి లూజ్ అయిపోతూ ఉంటాయి అండ్ ఎంత డస్ట్ అయితే ఉంది చూస్తున్నారా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి మన ఇంట్లో ఉండే మిక్సీ జార్స్ అలానే రబ్బర్స్ బ్లేడ్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడ నేను మీకు పై క్యాప్ చూపిస్తున్నా కదా మొత్తం ఫుడ్ అనేది మిక్సీలో పట్టిన తర్వాత పౌడర్స్ కానీ పచ్చళ్ళు కానీ ఏమైనా వేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా మనకి ఆ రబ్బర్లో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడు మీకు బెల్ట్ ఓపెన్ చేసి చూపించా కదా ఎంత మురికి పట్టేసిందో ఇప్పుడు వీటన్నిటికీ ఒకటే పరిష్కారం జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేనైతే త్రీ లీటర్స్ వరకు కూడా వాటర్ని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ పైన పెట్టుకున్నా అండి గోరువెచ్చగా అయ్యే టైంలోనే సర్ఫ్ లే ఏదైనా డిటర్జెంట్ మనం యూజ్ చేసే డిటర్జెంట్ పౌడర్ కానీ లేకపోతే లిక్విడ్ని కానీ ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు సర్ఫ్ని అందులో వేసుకున్నాను నేను అండ్ బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ బేకింగ్ సోడాని టూ స్పూన్స్ వరకు అందులో యాడ్ చేసుకుంటున్నాను సో ఈ రెండు మిశ్రమాలు కొంచెం కరిగేటట్టు మనం కరగపెట్టుకోవాలి సర్ఫ్ అనేది మనకి ఏదైనా వస్తువులు క్లీన్ చేసేటప్పుడు జిడ్డు మరకలు ఇలాంటివి పోవడానికి ఉపయోగపడుతుందండి బేకింగ్ సోడా అనేది స్మెల్ అంటే ఏదైనా పంగండ్ స్మెల్ కానీ బ్యాడ్ స్మెల్ కానీ వచ్చినట్టయితే మనకి మురికి అనేది పేరుకుపోతున్నప్పుడు బేకింగ్ పౌడర్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ప్రతి వీడియోస్లోనే మనం బేకింగ్ పౌడర్ అనేది యూజ్ చేసినాం కదా ముఖ్యంగా కిచెన్ టిప్స్కి మాత్రం బేకింగ్ సోడా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనం ఏదైనా కష్టంగా పని చేసుకునేటప్పుడు బేకింగ్ సోడాని యూస్ చేసుకుంటే త్వరగా పని అయితే అయిపోతుంది ఇక్కడ నేను రెండు చెంచాల వరకు ఉప్పును తీసుకున్నా రాక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే నార్మల్ వంటకి యూస్ చేసే సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు అండ్ ఈ మూడు కలిపి మనం వాటర్ని బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి అండ్ సర్ఫ్ కూడా ఈ లోపు కరుగుతుంది కదండీ ఇక్కడ పొంగే టైంలో మనం వెనిగర్ అనేది తీసుకోవాలి వైట్ వెనిగర్ ఏ వెనిగర్ అయినా పర్వాలేదు సో నేను ఇక్కడ ఒక కప్ మాదిరిగా వెనిగర్ని తీసుకొని వేసుకుంటున్నా అండ్ వెనిగర్ వేసేటప్పుడు అది పొంగుతూ ఉంటుందండి కొంచెం చూసుకొని కలుపుతూ ఉండండి ఇక్కడ నేను స్పూన్ అయితే మాత్రం వంటకి ఇంకా యూజ్ అవ్వలేనిది మనం యూజ్ దేనికి కూడా కలపలేకుండా ఉండేదాన్నే మనం స్పూన్ని యూజ్ చేసుకోవాలి మళ్ళీ అది యూజ్ అవ్వదు అనుకున్నట్లయితేనే మనం ఆ స్పూన్ని యూజ్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సర్ గ్రైండర్ని చూపిస్తున్నా కదండి బాగా జిడ్డు పట్టేసింది మాది అండ్ మీకు రిజల్ట్ కూడా నేను ఇప్పుడే చూపిస్తాను అండ్ ఒక పెద్ద కడాయి తీసుకున్నా అండ్ నా దగ్గర బేషన్ పల్లెం ఇలాంటివి లేవని చెప్పి కడాయి అయితే తీసుకున్నా అందులో నా దగ్గర ఉన్న టూ మిక్సీ జార్స్ని అలానే మూతల్ని రబ్బర్స్ని సపరేట్ చేసుకొని ఆ కళాయిలో వేసుకున్నా అన్నమాట ఏదైతే మనం మరగబెట్టుకున్నామో నీళ్ళని ఆ నీళ్ళని కొంచెం కొంచెంగా నేను అన్నిటి మీద వేస్తున్నా అన్నమాట సో బ్లేడ్స్ అనేవి షార్ప్గా లేకుండా కొంచెం ముద్దు బారిపోయినట్టయితే వాటికి బాగా యూజ్ అవుతుంది వాటర్ అండ్ కింద బేస్ కూడా మునిగేటట్టు మనం వాటర్ని అయితే వేసుకోవాలండి అండ్ మీరు మూతలకి చూసినట్టయితే మొత్తం మురికి పట్టి గార పట్టినట్టుంది ఉంది కదా సో ఎప్పుడైతే వాటర్ వేసానో వెంటనే రిజల్ట్ చూడండి మీకు ఎలా కనిపిస్తుందో వైట్గా అయిపోయి మొత్తం మురికంతా కూడా ఊడిపోయింది మాట అండ్ ఇక్కడ ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువసేపు మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఫైవ్ మినిట్స్లోనే కొంచెం ఆ లిక్విడ్ అయ్యేంత వరకు ఓపిక పట్టి క్లీన్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇక్కడ బేస్ చూపిస్తున్నా కదా మొత్తం జిడ్డు పట్టేసి గార పట్టేసింది పెద్ద మిక్సీ జార్కి ఇది కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట సో ఆ బేస్ని ములిగేంత వరకు నేను పెట్టుకొని ఏదైతే పళ్ళ తోముకున్న బ్రష్ వేస్ట్ బ్రష్ ఉంటుంది కదండి అది తీసుకొని మొత్తం కూడా నేను ఈ విధంగా స్క్రబ్ చేస్తున్నాను అన్నమాట బేకింగ్ సోడా కలపడం వల్ల ఏదైతే మిక్సీ జార్కి బ్యాడ్ స్మెల్ పట్టేస్తుందో ఆ స్మెల్ అంతటిని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ సర్ఫ్ కూడా దేనికి అంటే జిడ్డు పోవడానికి మరకలున్నా ఏమైనా మచ్చలున్నా కూడా అదంతా కూడా పోతుందండి సో ఇక్కడ మనం రుబ్బేటప్పుడు గ్రైండర్ మిక్సీలో వేసేటప్పుడు పచ్చడి కానీ పొడ్లు కానీ వేసేటప్పుడు తుల్లిపోయి కింద బేస్కి పట్టేస్తూ ఉంటుంది కదా బంకలాగా సో అదంతా కూడా పోతుందండి మనం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మనం నానపెట్టుకున్నట్టయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఎక్కువసేపు నానపెట్టలేదండి ఫైవ్ మినిట్సే జస్ట్ అలా డిప్ చేసి వెంటనే క్లీన్ చేసేసుకున్నా అయినా చాలా ఫాస్ట్గా వచ్చిందండి ఇప్పుడు చూస్తున్నారు కదా పేరుకుపోయిన మట్టి మురికి అంతా కూడా ఊడిపోతుంది అండ్ చిన్న బ్రష్ సహాయంతోనే ఒక్కసారి మనం ఆ లిక్విడ్లో ముంచుకుంటూ మళ్ళీ తీస్తూ బ్రష్తో క్లీన్ చేసుకున్నట్టయితే రిజల్ట్ అయితే వస్తుంది అండ్ మనం చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము మిక్సీ మిక్సీలు కొనటానికి సో అలా కాకుండా ఫాస్ట్గా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఈజీగా మనం ఈ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు అండ్ లిక్విడ్ ఉన్నదాన్ని మళ్ళీ పడేయకుండా స్టోర్ చేసుకొని మనం షింక్స్కి కానీ ట్యాప్స్కి కానీ వాల్ కిచెన్లో ఉండే వాల్స్కి కూడా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే బాటిల్లోకి ఆ లిక్విడ్ని వేసి దాచుకున్నా అన్నమాట యూజ్ అవుతుంది అని చెప్పి అండ్ ఇక్కడ రబ్బర్ రబ్బర్ బెల్ట్స్కి కూడా మనం అదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవాలి అండ్ నేను మిక్సీ జార్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నా అండి ఇప్పుడు వచ్చేసి మనం మిక్సర్ని క్లీన్ చేసుకుందాము అది కూడా బ్రష్తోనే నేను క్లీన్ చేస్తున్నా రబ్బర్ పీచ్తో కానీ లేకపోతే స్క్రబ్బర్స్తో కానీ ఇలాంటి వాటిలతో అసలు యూస్ చేయద్దండి ఎందుకంటే ఎక్కువ లిక్విడ్ పడిపోయి మనకి ఏదైతే మోటార్ ఉంటుందో మిక్సీకి యూజ్ అయ్యే మోటార్లోకి వాటర్ వెళ్ళిపోతే మళ్ళీ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది కదా సో అలా కాకుండా నేను ఓన్లీ బ్రష్ సహాయంతోనే లైట్ లైట్గా వాటర్లో ముంచుకుంటూ ఈ విధంగా నేను క్లీన్ చేసుకుంటున్నా అండ్ మిక్సీ కూడా చాలా ఫాస్ట్గా వచ్చిందండి జిడ్డంతా పోయి మచ్చలన్నీ పోయాయి అండ్ లోపల చూసారు కదా ఎంత బంకలాగా పట్టేసింది జిడ్డంతా సో అది కూడా పోతుందిమాట సో నేనైతే బ్రష్ సహాయంతోనే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్నా అండి అండ్ బ్రష్ ఇక్కడ ఏంటి అంటే బ్రష్ పెట్టుకోవడం వల్ల మనకి లోపల అడ్డేస్తుంది సో బ్రష్తో మనకి చేయటం ఈజీగా ఉండదని చెప్పి నేను టూత్పిక్ సహాయంతో చిన్న చిన్న హోల్స్ దగ్గర నేను టూత్పిక్ సహాయంతో క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట అండ్ అక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ మాత్రం టూత్పిక్తో యూజ్ చేయాలి వాటర్ వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అక్కడ జిగురులాగా కానీ అంటేసినట్టయితే అది క్లీన్ చేయడం వల్ల ఎయిర్ అనేది లోపలికి వెళ్ళడం బయటకు రావడం అనేది జరుగుతుంది కదా సో చూస్తున్నారు కదండి లోపల కూడా అంతా క్లీన్ అయిపోయింది మొత్తం టూత్పిక్తో క్లీన్ చేయడం వల్ల అండ్ ఈ టిప్స్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నా అండ్ మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే టిప్స్ కూడా ఈ వీడియోస్ అండ్ బ్లాగ్స్లో ఉంటున్నాయి కదా సో మీ అందరికీ యూస్ అవుతాయి తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేయండి మమ్మల్ని అండ్ గైస్ ఇక్కడ నేను క్లీన్ చేసేసిన తర్వాత ఒక క్లాత్తో మొత్తం అంతా తుడిచేసుకుంటున్నాను అన్నమాట నాకైతే రిజల్ట్ చాలా బాగా అనిపించింది అండ్ ఫస్ట్ నేను ఏదైనా టిప్స్ చేసి మీకు చూపించాను అంటే ఫస్ట్ నేను ట్రై చేశాకనే మీకు చూపిస్తానండి ఇదే నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా